नेल्लूर जिला नायडुपेट मंडलम मेनकूरु ग्रामंलो राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी आदेशालतो सूळ्ळूरुपेट नियोजकवर्ग एम्मेल्ये किलिवेटि संजीवय्य सारथ्यंलो नायकुलु इंडस्ट्रीस् दातल सहायंतो पेद प्रजलनु आदुकोवडानिकि सुमारु 3 कोट्ल रूपायलतो नित्यावसर सरकुलनु प्रति मंडलानिकि पंपिंचडं जरिगिंदनि वैसीपी राष्ट्र कार्यदर्शि कट्टा सुधाकर रेड्डी अन्नारु। ई कार्यक्रमंलो विजय डैरी डैरेक्टर भवानी रेड्डी, एएमसी माजी डायरेक्टर कमलाकर रेड्डी, ग्राम पंचायती सेक्रेटरी गोविंदय्य तदितरुलु पाल्गोन्नारु। नायडुपेट मंडलम मेनकूरु ग्रामंलो ग्राम वालंटीर्ल द्वारा दातल सहकारंतो सूळ्ळूरुपेट नियोजकवर्गानिकि चेंदिन सुमारु 3 कोट्ल रूपायल सरुकुलु पंपिणी चेसे कार्यक्रमंलो आयन मात्लाडारु। మొదట్లో తెలుగుదేశం నాయకులు అపహాస్యం చేశారు, వీరికి జీతాలు ఇస్తారా బత్యాలు ఇస్తారా, వీరిని ఎందుకు, ఇది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఇది ఒక వరం, వారికి ఇచ్చేటువంటి వారిని నియమించి వారి పార్టీ కోసం పనిచేసే కార్యక్రమంగా వాళ్ళు చెప్పారు। పైపిచ్చు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, వాలంటీర్లు ఆడోళ్ళు లేనప్పుడు ఇళ్లలోకి పోతున్నారు, వాళ్ళు రేపిస్టులు అనే పదం కూడా ఆయన వాడాడు। అది కాకపోతే ఈరోజు ప్రపంచంలో మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి ది గ్రేట్ బ్రిటన్ లాంటి దేశం కూడా ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వాలంటరీ వ్యవస్థను వారు దీని అధ్యయనం చేసి వారి దేశంలో పెట్టుకునేటువంటి ఒక దిన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు। అదే విధంగా ఈ ప్రపంచ దేశాలే కాదు మన రాష్ట్రంలో కూడా కార్యక్రమం దాదాపు 3 కోట్ల రూపాయలు విలువల నిత్యావసరాల పంపిణీ కార్యక్రమానికి అహర్నిశలు శ్రమించినటువంటి జగన్ రెడ్డి ఆదేశాలతో మన కిలివేటి సంజయ్ గారికి మరొక్కమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పంపిణీ చేసేందుకు జెడ్పీటీసీ గారు, జ్యోతి గారు కానివ్వండి, విజయ డైరీ భవానీ శంకర్ రెడ్డి గారు కానివ్వండి, మాజీ ఎయిర్ దీన్ని అథారిటీ చైర్మన్ అంటే కమలాకర్ రెడ్డి గారు అయితే, మీ బీసీ నాయకులు కత్తురయ్య గారు, అల్లయ్య గారు అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా పంపిణీ చేసినందుకు మరొక్కమారు జగన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం। పైపిచ్చు ఈ గ్రామంలో దాదాపు 600 మంది వలస కార్మికులు ఉన్నారు। మా అభ్యర్థన స్వీకరించి కరుణీలు ఆర్డీఓ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఈ 600 మంది వలస కార్మికులకు కూడా ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేసినందుకు అంగీకరించినందుకు మరొక్కమారు నేను థ్యాంక్స్ చెప్తూ